విజయవాడలో కేశినేని నానికి మరో భారీ షాక్ తగలబోతోందా? కేశినేని నాని పైన పోటీకి మాజీ ఎంపీ సుజనా చౌదరి సిద్ధమవుతున్నారా? సుజనా చౌదరి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే కేశినేని నాని ఓడిపోవడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, కేశినేని నాని వైసీపీలో చేరిన మొదటి రోజు నుంచి ఆయనకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈరోజు మరో షాక్ తగులుతున్నట్లుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆయన పైన విజయవాడలో పోటీకి మాజీ ఎంపీ సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారు, పోటీకి దిగబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఒకవేళ కనుక సుజనా చౌదరి గారి పోటీ చేస్తే కేశినేని నాని గారి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం అండి, కేశినేని నాని గారు 2 సార్లు గెలిచారు. నిజంగా ఒక మంచి వ్యక్తి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. నిస్వార్థమైన నాయకుడు, అన్నీ బాగానే ఉన్నాయండి. అయితే ఆయనలో 2వ సారి గెలిచేటప్పటికి ఒక కొత్త కోణం మనం చూడగలిగాం. ఒక యారగెంట్గా నేను చెప్పిందే జరగాలి విజయవాడలో, విజయవాడలో నా వల్లే జరుగుతుంది, విజయవాడలో నేను తప్పితే ఇంకోటి లేదు. అంటే ఎప్పుడైనా కూడా పార్టీకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందండి, వ్యక్తి అనేవాడు కొంత పర్సంటేజ్ ఒక వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతమేరకు ఉంటే, మెయిన్ ఏంటంటే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి జనంలో కానీ ఎక్కడ కూడా. సో వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నది ఏదైనా ఉంటే ఒక 20,000-30,000 ఓట్లు ఉంటాయి, కాదనేది ఏం లేదు. అది కాకుండా పార్టీ ఓటింగ్ లాస్ట్ టైం కూడా కానీ చూసినట్లయితే ఆయన అన్ని రకాలుగా కానీ చూసినట్లయితే ఎవరు ఓడిపోయినా అక్కడ కేశినేని గారి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ఓడిపి కేశినేని నాని గారు ఏదైతే గెలిచారో అవన్నీ ఓట్ల కోణంగా చూసుకున్నట్లయితే కూడా 25,000 ఓట్లతో నాని గారు గెలవడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక యారగెంట్గా నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి, నా మనుషులకే ఇవ్వాలి, ఉన్న వాళ్ళందరూ తీసేయాలి, లేకపోతే నేను పార్టీని పట్టించుకోను అన్నట్టుగా ఆయన ప్రవర్తించిన విధానం ఒక 2 ఏళ్ళు చూస్తున్నట్లయితే పార్టీకి చాలా దూరంగా ప్రవర్తిస్తూ అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద కొద్ది విసురులుగా మాట్లాడడం, 2 యువగళం పాదయాత్ర ఏదైతే జరుగుతుందో దానికి పోకపోవడం, మహానాడుకు పోకపోవడం, లేకపోతే ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రెస్టేజ్గా జరిగే ఏ కార్యక్రమానికి నువ్వు పాల్గొనకపోవడం అనేది కానీ చూసినట్లయితే నాని గారికి ఏంటంటే నేను చెప్పిందే చెల్లాలి, నా మాటే వేదం అనే లెవెల్లో ఏదైతే ఉందో దాని కొద్ది పార్టీ అది పక్కన పెట్టమంటే నేను పక్కన పెట్టను, నేను ఇదే పోకడలో పోతానంటే ఈరోజు పార్టీ పక్కన పెట్టిన సందర్భం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేశినేని నాని గారు ఓకే, ఇంకా వైకాపా చూస్తే పరిస్థితి ఎంత ఘోరం అంటే వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్ లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లేరు, ఒక కుటుంబంలో 3కి ఇంకో కుటుంబంలో 4కి ఇచ్చే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతోంది రాష్ట్రంలో. అదేవిధంగా ఏదైతే నాని గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాకేదో కావాలి ఇందువల్ల లాభం అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నానిని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం వెరీ క్లియర్, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు వెరీ క్లియర్ ఏంటంటే రాష్ట్రం మొత్తం షిఫ్ట్ చేయబోతోంది. అది పక్కన పెట్టినట్లయితే ఏదైతే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి విజయవాడ కానీ గుంటూరు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ గెలిచే పరిస్థితి అక్కడైతే కనపడలేదు. కాబట్టి నాని గారు ఎక్కడికి పోయినా నష్టం. ఈ పార్టీలో ఉండి కొద్దిగా అధినాయకుడికి అనుకూలంగా ఉంటూ నేనేదో పార్టీలో ఉన్నాను కాదా, ఎందుకంటే ఆయన గౌరవంగానే పార్టీ కూడా చూసింది, ఆయన గౌరవించబడింది కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో నాకు ఈ గౌరవం వద్దు, ఇంకా గౌరవం దొరకదని ఆడ పోయాడు. చూద్దాం ఏం జరుగుతుంది రానున్న కాలంలో, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. చాలా స్పష్టంగా చాలా క్లీన్గా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుంది కృష్ణా గుంటూరు డిస్టిక్లలో. కాబట్టి ఈ పరిస్థితుల్లో నాని గారు ఎందుకు పోయారో ఇంకా ఆయన ఆలోచనకే తెలియజేయాలి. ఈరోజు సుజనా చౌదరి గారు వేయచ్చు, లేకపోతే ఇంకో వేయచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎవరు వేసినా కూడా ఆ 2 జిల్లాల్లో ఇంకో వ్యక్తి గెలిచే సమస్య లేదండి. ఎందుకంటే అమరావతి నాశనం చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరావతి రైతుల మీద మాట్లాడినటువంటి భాష, అమరావతి ఆ ప్రాంతంలో ప్రజల మీద ప్రయోగించిన పదజాలం ఎన్ని కానీ చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవరు. కాబట్టి ఎవరైనా వేయచ్చు, సుజనా చౌదరి గారు వేయచ్చు, ఇంకో రేచు, ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన రేపు ఏదైతే కలిసి పోటీ చేస్తుందో ఆ సింబల్కి ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ డోకా లేదనేది చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు కృష్ణ గారు. ఓకే, సంపత్ రాజు గారు మీరే చెప్పారు కేశినేని నానికి వ్యక్తిగతంగా అక్కడ 40,000 ఓట్లపై చెలుకు ఓట్లు ఉన్నాయంటూ కూడా మీరు చెప్పిన సందర్భం ఉంది. అలాగే పార్టీ నుంచి కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా సుజనా చౌదరి గారు కనుక అక్కడ పోటీ చేస్తే కేశినేని నాని ఓడిపోయే అవకాశం నిజంగా కనపడుతుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో
ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక 4% 5% ఉన్నటువంటి ఏదైతే అగ్ర కులాలు అనుకుంటున్నామో, మనం రెడ్డి కమ్యూనిటీ కానీ లేకపోతే కమ్మ కమ్యూనిటీ కానీ ఏదైతే ఉన్నాయో, సో రాజ్యాధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంది. బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు, నిన్ను రాజ్యాధికారానికి ఎప్పుడు దూరంగా ఉన్నారు. అక్కడ ఏదైతే ఏ రోజు అయితే రాజ్యాధికారం అనుభవిస్తున్న వీళ్ళిద్దరులలో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి భేదాభిప్రాయాలు లేవు. ఎందుకంటే మాకు రాయలసీమ ప్రాంతంలో కానీ మా నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ చూసుకున్నట్లయితే మా ప్రాంతాల్లో అంతా కూడా మాకు తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ రెడ్డి క్యాడరే ఉంటుంది. కానీ ఏ పార్టీ వచ్చినా ఏ కులాన్నైనా సమాంతరంగా చూస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు మినహాగా మాకు ఒకే కులం కావాలి, ఇంకో కులం వద్దు అనే పరిస్థితుల్లో కమ్మవాళ్ళని ఆయన దూషించిన విధానం, కమ్మవాళ్ళని కమ్మవాళ్ళ చేత మాట్లాడించిన విధానం, కమ్మవాళ్ళని అస్యంగా మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కమ్మవాళ్ళని ఆయన ప్రవర్తించిన మాటలు ఇవన్నీ కానీ చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఆ జిల్లాలో బలమైన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి వేసే పరిస్థితి ఏం లేదు. ఈరోజు కోడాల నాని కూడా గెలిచే పరిస్థితి అక్కడైతే లేదండి చాలా స్పష్టంగా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకున్న 30,000 ఓటు ఏదైతే ఉందో ఈసారి ఆయన -30 నుంచి 40,000 ఓటుతో ఈరోజు కేసీ నాయుడు గారికి ప్రయాణం అక్కడ మొదలవుతుందండి. ఓకే, నేను పార్టీ కోసం నేను ఎంతో కష్టపడి పనిచేశాను కానీ చంద్రబాబు గారు నన్ను విస్మరించారు అంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేశారు. అలాగే అంటే ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ మోసం చేసేటువంటి ధోరణిలో చంద్రబాబు గారు ఉంటారు. పేదల పెన్నిధి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, వాటిని ఎలా చూడొచ్చు సార్? ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ బ్రదర్ మాట్లాడారు, కేసీఆర్ చిన్ని గారు మాట్లాడారు. ఏదైనా ఒక పార్టీని ఏం కష్టపడ్డాడో ఈ నాయకుడు కానీ చెప్పినట్లయితే కేసీఆర్ నాని గారితో నేను డిబేట్ కూర్చునే దానికి రెడీగా ఉన్నాను. ఈ రోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద 18 నుంచి 20 కేసులు 30 కేసులు ఉన్నాయండి. ఈరోజు నాని గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయని కూడా చెప్పాలా? పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పటి నుంచి ఉన్నాడా అని చెప్పాలా? ఈరోజు దాదాపు 40 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం, పార్టీ పుట్టినప్పటి నుంచి మేము కూడా ఉన్నాం. పార్టీ పుట్టినప్పటి నుంచి సేవలు చేస్తున్నారు, వాళ్ళకంటే నువ్వేం ఎక్కువ సేవ చేయలే కదా. నీకు 10 రూపాయలు డబ్బులు ఉండొచ్చు, నీకు 10 ఇచ్చి ఉండొచ్చు, కానీ నీకేమి ఎవరు కూడా అంత పరిస్థితి అయితే నువ్వేం కష్టపడిన దాఖలాలు లేవు, నువ్వు అవతరాల చేత కేసులు పెట్టించుకున్న దాఖలాలు లేవు. అవన్నీ పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నినాదం తీసుకొని ఎవరైతే ప్రతిపక్షాలని తిట్టిన వాళ్ళకే పదవులు ఇస్తానని చెప్పేసి మాట్లాడిస్తే దానికి ఒక 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 ఉన్నాదిలాగా ప్రవర్తించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దానికి చాలా మంది మేము మాట్లాడడం అవసరమైంది ప్రతిపక్షాలు తిట్టడం అని చెప్తే వాళ్ళ టికెట్లు ఇవ్వడం లేదు. ఈయన చేరిన వెంటనే ఈ భాష మాట్లాడితేనే నేను టికెట్ ఇస్తానంటే ఇమీడియట్ గా ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన రావడంతో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అంతా చదువుతున్నాడు. అవసరమైంది, నీకు అవసరమైంది, నువ్వు శుద్ధంగా వెళ్ళిపోయావు, ప్రశాంతం ఇక్కడ పడలేదు, ఇవ్వలేదు, నేను ఇక్కడ తీసివేత జరిగింది, అక్కడ కూడిక జరిగింది, వెళ్ళిపోయా వెళ్ళిపోండి, తిట్టాల్సిన పని ఏంది? దాని గురించి జనం ఏమనుకుంటారు? ఓకే, సంపత్రాజ్ గారు, సుజనా చౌదరి గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇక్కడ కేసీనేని నానేకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు గారు సుజనా చౌదరిని మళ్ళీ తెర మీదకి తీసుకురాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అంటే ఈ నేపథ్యంలో సుజనా చౌదరి గారు మళ్ళీ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనపడుతుందా? ఆ అవకాశం ఉందా అంటే చెప్పండి. కృష్ణ గారు, ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీడియాలు ఏదైతే ఉందో ఆ మీడియాలో మాత్రమే వార్తలు వస్తాయి. సుజనా చౌదరి గారు ఏమన్నా చెప్పారా, లేదు తెలుగుదేశం పార్టీ ఏమన్నా చెప్పిందా, లేదు బీజేపీలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వస్తారని చెప్తే ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగా ఎప్పుడైనా పోటీ చేసి ఎక్కడికైనా రావచ్చు. కానీ వాళ్ళు చెప్పినట్లయితే మనం మాట్లాడితే బాగుంటుంది, కానీ ఇలా లేదో మీడియాలో వాళ్ళు ఏదో వార్తలు వేసేస్తే దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. సుజనా చౌదరి ఇప్పటిదా స్పష్టంగా ఆయన ఏ పార్టీలో లేడు, బీజేపీలోనే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఇంకో వ్యక్తులు ఎవరైనా వస్తే వీళ్ళకంటే వాళ్ళు మంచి వ్యక్తులు అన్నప్పుడు టికెట్లు ఇస్తుంది పార్టీ, దానికి ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ రోజు వరకు కూడా అలాంటి చర్చ ప్రక్రియ జరగలేదని చెప్పేసి నాకున్న సమాచారం. ఓకే, అంటే సుజనా చౌదరి గారు ఒకవేళ పోటీ చేస్తే బీజేపీ నుంచి అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా? మరి ఎందుకు ఈ వార్త? నేను అదే చెప్తున్నానండి. ఇక్కడ ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే కేఏ పాల్ గారు కూడా పార్టీ పెట్టారండి. ఆయన కేఏ పాల్ గారు ఏం చెప్తున్నారు, రాజ్యాధికారం నాదే అంటున్నాడు, ముఖ్యమంత్రి నాదే అంటున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో వాళ్ళని నేను చేస్తాను, నా సపోర్ట్ ఇస్తాను అంటాడు. ఎవరికైనా ఆశ ఉంటుందండి, ఆశ ఉంటుంది, ఒక ఏదో చేద్దాం అని చెప్పి ఉద్దేశంతో పార్టీలు పెట్టినా, ఒక పార్టీలో ఉన్న వ్యక్తి పోటీ చేసిన. కాబట్టి సుజనా చౌదరి గారు ఆయనకున్న విజయవాడతో ఉన్న సత్సంబంధాలు అనుభవాలతో ఆయన మాట్లాడచ్చు, తప్పేముంది, నేను ఇక్కడ గెలుస్తాను, నేను ఇక్కడే పోటీ చేస్తాను చెప్పొచ్చు, దానికి ఏముందండి? కాబట్టి దాన్ని ఎవరిని కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడమే.
దాన్ని ఎటువంటి వయసులో కించపరచాల్సిన అవసరం లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్లుగా చాలా స్పష్టంగా జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా ఆ రెండు జిల్లాల్లో ఇంకా వ్యక్తి గెలిచే సమస్య లేదు. ఇది క్లియర్ అండి. ఓకే, అంటే విజయవాడ ఎంపీ టికెట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గెలవబోతుంది అని చెప్తున్నారా? దానిలో ఎటువంటి విజయవాడ ఎంపీ, విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంపీఏ కాదండి, ఎమ్మెల్యేలు కూడా మొత్తం గెలవబోతున్నారు. ఓకే, అంటే అన్నదమ్ముల మధ్య ఫైట్ ఉండబోతుంది, ఇటు పోతే కేసినేని చిన్ని, ఇటు పోతే కేసినేని నాని మధ్య ఫైట్ ఉండబోతుంది. కుటుంబంలో చిచ్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా కేసినేని నాని ఆయన మీద వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు రానున్న ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కేసినేని నానియా, కేసినేని చిన్నియా, లేకపోతే ఇంకొకరా కాదండి. ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి వద్దు అనే నినాదంతో ఎలక్షన్ జరగబోతుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కావాలి అనే నినాదంతో జరుగుతుంది. ఈ మధ్యలో ఎవరెవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేది జనం చూడడం లేదు. ఈ వ్యక్తి పోతే బాగుంది, రాష్ట్రం బాగుపడతారు, ఈ రాష్ట్రాన్ని వాడి దరిద్రం వదిలించుకుందాం అని చెప్పి ప్రజలు కాసుకున్నారు. ఇంకో వ్యక్తులు వస్తే రాష్ట్రానికి బాగుపడతారు అని చెప్పేసి చూస్తున్నారు. అంత మించి ఏం లేదు. దీనిలో మధ్యలో చిన్ని వచ్చి నా గొప్పతనం అన్నా తప్పే, నాని నా గొప్పతనం అన్నా తప్పే, 100% తప్పు. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దని సాగరంపే కార్యక్రమం, రెండు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏదైతే కావాలనుకునే ప్రక్రియ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యలో వీళ్ళ సామర్థ్యాలతో అవసరం లేదు, రాష్ట్ర ప్రజలు వాళ్ళనే చూస్తున్నారు, అంత మించి ఏం లేదు. ఓకే, సంపత్రాజ్ గారు, ఇంతకీ అసలు టీడీపీ నుంచి విజయవాడ లోక్సభ పరిధిలో ఎవరు దిగబోతున్నారు? కేసినేని చిన్ని గారికి టికెట్ వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కేసినేని చిన్ని గారు ఎటువంటి పరిస్థితుల్లో పోటీ చేస్తారు? మరి అది ఎంపీగా చేస్తారా, ఎమ్మెల్యేగా చేస్తారా చూడాలి. ఎందుకంటే పార్టీ ఈరోజు, రేపు, ఇంకా ఈ నాకు తెలిసి నెలాఖరుకో లేకపోతే రేపు నెల మొదటి వారంలోనూ ఆల్మోస్ట్ అలా పొత్తులు ఖరారు ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనేది అప్పుడు ఉంటుందండి. కాబట్టి ఈ లోపల ఏదైనా మాట్లాడినా ఊహాజనితం అంత మించి ఏం లేదు. రెండు, ఇప్పటిదాకా ఇద్దరు నేతలు కూర్చొని స్పష్టంగా ఈ నియోజకవర్గాలు నీకు, ఈ నియోజకవర్గాలు నాకు, ఈ నియోజకవర్గాలు బలమైన క్యాడర్ ఉందని ఇప్పటిదాకా మాట్లాడుకోలేదు. ఆ మాట్లాడుకున్న సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీకే తెలియజేస్తారు. ఓకే ఓకే, సంపత్రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్.